हाई फ्रेंड्स, वेलकम बैक टू ईसी टेक् तेलुगु। सो ई रोज मनम डिस्कस चेसुकोबोये टापिक वच्चेसि मिक्सिंग आफ् कलर्स इन टेलीविजन सिस्टम। दांट्लो वच्चेसि मनकि टू टाइप्स उंटावि, एडिटिव अंड सब्ट्राक्टिव। ई एडिटिव मिक्सिंग अंड सब्ट्राक्टिव मिक्सिंग गुरिंचि ई रोज मनम तेलुसुकोबोतुन्नाम। सो फस्ट सब्ट्राक्टिव मिक्सिंग गुरिंचि चूद्दाम। सब्ट्राक्टिव मिक्सिंग अंटे एंटंटे मनकि रिक्वायर्ड कलर नि मनम तीसुकोनि रेस्ट आफ् द कलर्स नि मल्ली रिफ्लेक्ट बैक चेस्तां। सो ओक एग्जांपल तोटि मीकु चेप्तां, मीकु ईजीगा अर्थमवुतुंदि। ఫస్ట్ వచ్చేసి మనకి ఏదైనా ఎలిమెంట్ని పిక్చర్లో మనం చూపెట్టాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ రెడ్ యాపిల్, యాపిల్ ఈజ్ ఇన్ రెడ్ కలర్ కదా. సో యాపిల్ని మనం చూపెట్టాలనుకుంటున్నాం. సో మనకి రెడ్ కలర్ అనేది కనబడాలి. రెడ్ కలర్ కనబడాలంటే మనకి యాక్చువల్లీ ప్రైమరీ కలర్స్ అనే ఒక త్రీ ఉంటాయి, రెడ్ బ్లూ అండ్ గ్రీన్. మనం ఏ యూనివర్సల్ కలర్స్ అనేటివి ప్రైమరీ కలర్స్, ఇవి మనకి ఎటువంటి కలర్ని ఎక్స్పోజ్ చేయాలన్నా కానీ ఈ త్రీ కలర్స్ని సర్టన్ పర్సంటేజ్లో మిక్సింగ్ చేయడం వల్ల మనకి ఎటువంటి కలర్ అయినా వచ్చేస్తుంది అన్నట్టు. సో దీంట్లో వచ్చేసి మనకి ప్రైమరీ కలర్స్ నుంచి మిగతా రెస్ట్ ఆఫ్ ద మనకి నాన్ రిక్వైర్డ్ కలర్స్ని మైనస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు రెడ్ కలర్ ఎక్స్పోజ్ చేయాలనుకుందాం. మనం రెడ్ కలర్ కావాలంటే వైట్ మైనస్ బ్లూ మైనస్ గ్రీన్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి గ్రీన్ కావాలనుకోండి, గ్రీన్ కలర్ని ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ మ్యాంగోస్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం కనబడాలి పిక్చర్లో అనుకుంటున్నాం. సో గ్రీన్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి, మిగతా అన్ని రిఫ్లెక్ట్ బ్యాక్ కావాలి. సో గ్రీన్ కనబడాలంటే వైట్ మైనస్ రెడ్ మైనస్ బ్లూ. సో ఈ టైప్ ఆఫ్ మిక్సింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ట్రాక్టివ్ మిక్సింగ్ అంటాం. సో దీంట్లో నేను ఫస్ట్ మీకు ప్రైమరీ కొన్ని బేసిక్స్ చెప్తాను. చూడండి, రెడ్ రెడ్ కలర్ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం వైట్ మైనస్ బ్లూ మైనస్ గ్రీన్, దెన్ వీ విల్ గెట్ ద రెడ్ కలర్. దెన్ గ్రీన్ కలర్ రావాలంటే వైట్ మైనస్ బ్లూ మైనస్ రెడ్, వీ విల్ గెట్ ద గ్రీన్ కలర్. సో టు గెట్ ద బ్లూ కలర్ వైట్ మైనస్ గ్రీన్ మైనస్ రెడ్. సో ఇవి ప్రైమరీ కలర్స్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ వచ్చేసి ప్రైమరీ కలర్స్. మనకి మళ్ళీ కాంప్లిమెంటరీ కలర్స్ అని ఒకటి ఉంటుంది. కాంప్లిమెంటరీ కలర్స్ అంటే ఈ బేసిక్ కలర్స్ని యూజ్ చేసి మనం డిరైవ్ చేసే కలర్స్ని కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు. సో కాంప్లిమెంటరీ కలర్స్ వచ్చేసి దీంట్లో మనకు బేసిక్గా త్రీ ఉంటాయి. త్రీలో ఫస్ట్ ఎల్లో ఒకటి, మ్యాగ్నెటా ఒకటి, సియాన్ ఒకటి. సో ఎల్లో కలర్ మనకి రావాలంటే వైట్ మైనస్ బ్లూ. సో టు గెట్ ద మ్యాగ్నెటా వైట్ మైనస్ గ్రీన్, దెన్ వీ విల్ గెట్ ద మ్యాగ్నెటా కలర్. సో టు గెట్ ద సియాన్ కలర్ వైట్ మైనస్ రెడ్ కలర్. సో ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను టిప్స్ కొన్ని చెప్తాను, వినండి. రెడ్ కలర్ ఉంది కదా, సో రెడ్కి ఆపోజిట్లో, స్ట్రైట్ ఆపోజిట్లో ఉన్న కలర్ ఏంటి, సియాన్. సో సియాన్ కలర్ని మనం వైట్ మైనస్ రెడ్, వైట్ మైనస్ రెడ్, వైట్ దీని ఈ కాంప్లిమెంటరీ కలర్స్లో మనం దేన్ని నెగిటివ్ చేయాలి, దేన్ని మైనస్ చేయాలి అనేది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సియాన్ కలర్ రావాలంటే దానికి ఆపోజిట్లో ఉన్న కలర్ రెడ్, సో రెడ్ని మైనస్ చేస్తే అయిపోతుంది. ఎల్లో కలర్ రావాలంటే దానికి ఆపోజిట్లో ఏ కలర్ ఉంది, బ్లూ ఉంది. సో వైట్ మైనస్ బ్లూ చేస్తే ఎల్లో వచ్చేస్తుంది. సో మ్యాగ్నెటా కలర్ కావాలంటే వైట్ మైనస్ గ్రీన్, దీనికి ఆపోజిట్లో గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ తీసేస్తే వచ్చేస్తుంది. సో ఇది కూడా ఎట్లా ప్రైమరీ కలర్స్ కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తా, వినండి. రెడ్ కలర్ కావాలి మనకి. సో రెడ్ కలర్ కావాలంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద టూ ప్రైమరీ కలర్స్, వైట్ మైనస్ రెస్ట్ ఆఫ్ ద టూ ప్రైమరీ కలర్స్ చేయాలి. రెడ్ కాకుండా ఇంకా టూ ప్రైమరీ కలర్స్ ఏముంటాయి మనకి, వైట్ బ్లూ అండ్ గ్రీన్. సో గ్రీన్ రావాలంటే ఏం చేయాలి, వైట్ మైనస్ బ్లూ మైనస్ రెడ్, రెడ్ని కూడా తీసేయాలి. సో బ్లూ రావాలంటే మనం ఏం చేయాలి, వైట్ మైనస్ గ్రీన్ మైనస్ రెడ్, మిగతా రెండు ప్రైమరీ కలర్స్ అండ్ వైట్ తీసేస్తే వచ్చేస్తుంది. సో ఇది సబ్ట్రాక్టివ్ మిక్సింగ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, సబ్ట్రాక్టివ్ మిక్సింగ్ అంటే ఏం లేదు, జస్ట్ వాట్ ఎవర్ వీ రిక్వైర్డ్ ద కలర్, ఆ కలర్ని మాత్రం అబ్జర్వ్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద కలర్స్ని రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తే దాన్ని సబ్ట్రాక్టివ్ మిక్సింగ్ అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అడిటివ్ మిక్సింగ్. సో అడిటివ్ మిక్సింగ్లోకి వచ్చేసేవరకు అడిషన్ ఆఫ్ టూ ప్రైమరీ కలర్స్ టు గెట్ ద అనదర్ కాంప్లిమెంటరీ కలర్ ఈస్ కాల్డ్ అడిటివ్ మిక్సింగ్. అంటే మనం ఒక టూ ప్రైమరీ కలర్స్ని యాడ్ చేయడం వల్ల మనకు ఇంకొక థర్డ్ కలర్ అనేది వస్తే దాన్నే అడిటివ్ మిక్సింగ్ అంటాం. సో ఈ అడిటివ్ మిక్సింగ్లో వచ్చేసి ఫస్ట్ బేసిక్ మనం ఈ అడిటివ్ మిక్సింగ్లో వైట్ని డిరైవ్ చేసుకోవచ్చు, అది ఎలానో చూద్దాం. రెడ్ వచ్చేసి 30% తీసుకొని, బ్లూ 11% అండ్ గ్రీన్ 59%. ఇవి మూడు ఇంత పర్సంటేజెస్లో తీసుకుంటే ది టోటల్ విల్ బికమ్ 100%. ఆ 100%లో మనకి కంప్లీట్ ప్యూర్ వైట్ కలర్ అనేది వచ్చేస్తుంది. అడిటింగ్ అడిషన్ ఆఫ్ 30% ఆఫ్ రెడ్ అండ్ 59% ఆఫ్ గ్రీన్ అండ్ 11% ఆఫ్ బ్లూ, వీ విల్ గెట్ ద వైట్ ఇన్ వైట్ కలర్. సో అది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ డిరైవ్ చేసుకోవాలనుకుంటే రెడ్ ప్లస్ గ్రీన్, 30% ఆఫ్ రెడ్ ప్లస్ 59% ఆఫ్ గ్రీన్, వీ విల్ గెట్ ఎల్లో కలర్. సో నెక్స్ట్ వచ్చేసి సియాన్ కలర్ కావాలనుకుంటే బ్లూ 11% ఆఫ్ బ్లూ అండ్ 59% ఆఫ్ గ్రీన్. సియాన్ కలర్ కావాలనుకుంటే 11% బ్లూ ప్లస్ 59% గ్రీన్ చేసుకుంటే మనకి సియాన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మ్యాగ్నెటా, మ్యాగ్నెటా కలర్ కావాలనుకుంటే మనకి రెడ్ అండ్ బ్లూ 30% ఆఫ్ రెడ్
and 11% of blue, we will get magenta color. So idi deentlo process vachesi deentlo ela gurtu pettukovali anedi kuda cheptha ki chudandi red color undi kada red ku opposite lo cyan so cyan lo red tappa migitha rendu primary colors ni manam add cheyali so cyan ku opposite lo red so blue plus green ivu rendu add chesthe opposite lo unna color ni teesesi migitha rendu add chesthe blue plus green cyan vachesthe so yellow color raavalanukunte yellow ku opposite emundi blue so blue kaakunte inka rendu colors ni add chesukovali right నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటా ఈ కలర్ కావాలనుకుంటే మనకి ఆపోజిట్లో గ్రీన్ ఉంది గ్రీన్ కాకుండా మిగతా రెండు కలర్స్ బ్లూ ప్లస్ రెడ్ యాడ్ చేసి వచ్చేసింది సో ఇది ఫ్రెండ్స్ అడిటివ్ అండ్ సబ్ట్రాక్టివ్ మిక్సింగ్ హోప్ యూ అండర్స్టూడ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ మీదైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి